Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చికెన్ మసాలా ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇది బ్యాచులర్స్ అయినా లేకపోతే పీజీలో ఉండే వాళ్ళైనా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దాంట్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఫ్రై కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని 1-2 నిమిషాల పాటు బాగా వేయించుకుందాం. ఇది వేగాక సన్నగా తరిగిన 3 ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ ఉప్పు. ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి త్వరగా మగ్గడం కోసం 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. వీటిని బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించుకుని పెట్టుకున్న చికెన్ 1/2 కేజీ వేసుకోవాలి. ఈ చికెన్ ఉడికేటప్పుడు నేను చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అంటే చికెన్ ముక్కలకి ఎంత సరిపడా ఉప్పు అయితే పడుతుందో అంత నేను ముందుగానే ఉడికించేటప్పుడు వేసేసుకున్నాను. మీకు నచ్చితే ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ఇప్పుడు కర్రీలో వేసేటప్పుడైనా మొత్తానికి సరిపడా ఒకసారే ఉప్పు వేసుకోవచ్చు. ఇలా చికెన్ పీసెస్ వేశాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఇది ఆప్షనల్ అండి, మంచి కలర్ కోసం నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను, మీకు నచ్చితే వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఈ ఫ్లేవర్స్ మొత్తం చికెన్ పీసెస్కి పట్టేలాగా 10 నిమిషాల పాటు బాగా వేయించుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై కాబట్టి హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది. 10 నిమిషాల తర్వాత బాగా మగ్గింది కదా, కలర్ కూడా బాగా వచ్చింది, ఫ్లేవర్స్ మొత్తం చికెన్ పీసెస్కి బాగా పట్టాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి.